అయ్యి ఇప్పుడే చూసాను లైగర్. ఆ లైగర్ నేను ఇలా సినిమా చూద్దాం లేదో మధ్యలోనే థియేటర్ మధ్యలోనే వస్తుంది. ఆ లై నేను యూట్యూబ్లో చూద్దాం నాకు అనిపించింది. ఇప్పుడు దాకా నేను ఇంకా ఎవరికి షేర్ చేసుకోలేదు. పూరి జగన్నాథ్ ఎక్కడో కదండి, మా నర్సీపట్నం, మా నర్సీపట్నం, నర్సీపట్నం ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇంత సినిమా నుంచి ఒక పాన్ ఇండియా మూవీకి ఎదిగాడంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. దాంతోపాటు ఏంటంటే ఈ లైగర్ వచ్చేసరికి ద విజయ్ దేవరకొండ ఈజ్ గోయింగ్ టు బి ద న్యూ వెర్షన్. హీఈస్ గోయింగ్ టు క్రాక్ హిస్ ఓన్ రికార్డ్. తన ఓన్ రికార్డుని అతను క్రాక్ చేసుకోవాలనుకున్నాడు. సో రెగ్యులర్గా నేను చాలా వెయిట్ చేస్తాను. దాంతోపాటు ఆ బాడీ షేప్ అండ్ స్టైల్ ఐ నో వై, బికాస్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద ఫిట్నెస్ ఆల్సో. సో హౌ హీ వాస్ డూయింగ్, హౌ హీఈస్ వర్కింగ్, హౌ ఈజ్ హార్డ్ వర్క్ అంటే చెప్పవసరం లేదు. ఇంత కష్టపడ్డా బాడీ పికప్ చేశాడని అంత షో కరెక్ట్గా చూపిస్తుంది. అంత చూపిస్తుంది అంటే డెఫినెట్గా అంత హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేశాడు కాబట్టి అది చేశాడంటే హీఈస్ గోయింగ్ టు గివ్ యూ ది బెస్ట్ అన్నంత మాత్రమే ఈ సినిమా చేస్తున్నాడు. సో మేము కూడా మీరు అంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతవరకు వెయిట్ చేస్తున్నాను. ఇదంటే ఈ అంటే ఇంత ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది మరి మిగతా సినిమాలతో పోల్చుకుంటే. అక్కడ రొమాంటిక్ గ్యాగులు కదా, మంచి హ్యాట్స్ కదా, మంచి వైల్డ్ కదా అనుకుంటే. సో ఇలా ఎలా అనుకుంటే స్టార్టింగ్ పెళ్లిచూపులో కూడా సింపుల్గా వచ్చాడు, తర్వాత రొమాంటిక్ లెవెల్ తీసాడు, తర్వాత మంచి లవ్ స్టోరీ తీశాడు. అలానే ఇప్పుడు వచ్చేసరికి డిఫరెంట్గా ఒక డిఫరెంట్ లుక్, మన మాస్ లుక్లో, దాంతోపాటు వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్లో ఈ ఒక ఈ ఎంఎంఏ తరపు నుంచి ఒక లైగర్ అనే సినిమా అవుతుంది. ఈ సినిమా నుంచి కూడా మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామండి. పెద్ద సినిమా థియేటర్ అని చెప్పి మన మిగతా సినిమాలు తక్కువ అనిపించకూడదు. ఐఎమ్ చెప్తాను కదా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ద నర్సీపట్నం. ఐఎమ్ ఫ్రమ్ నర్సీపట్నం. రెగ్యులర్గా నేను చూస్తాను, వెయిట్ చేస్తాను విజయ్ దేవరకొండ కోసం. ఫైనల్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ కాదు, అనకొండ. ఎక్సలెంట్. అది డిఫరెంట్ చెప్పాలండి. ఒక్కొక్క డైరెక్టర్గా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వేరియేషన్స్, స్టైల్, వే ఆఫ్ కమ్యూనికేషన్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో నేనేంటంటే ఈ సినిమాకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సజెషన్ కూడా కదా, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ది బెస్ట్ కాంప్లిమెంట్. విజయ్ దేవరకొండ ఈ చెప్పవసరం లేదు. ఈ మీద సినిమాలో చూసాం, ఈ సినిమాలో వేరే లెవెల్లో క్రాక్ ఇచ్చేస్తాడు. చెప్తున్నాను కదండి, నా రివ్యూ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండర్స్టాండ్, చూసాక చెప్పండి. ఓకే.